నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలకి ఇష్టమైన వంటలు రకరకాలు చేయాలని ఎన్నెన్నో చేసి పెట్టాం. అయితే ఈరోజు మరొకటి బర్గర్. బర్గర్ అంటే మనకి బన్, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మార్కెట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి బర్గర్ ఉందనుకోండి, మనం ఈ బర్గర్ తోటి రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే మనకి చీజ్ దాని లోపల పెట్టడం కోసం వెజిటేబుల్స్, చికెన్, నాన్ వెజిటేరియన్ ఏమన్నా మనం వేసి చేసుకోవచ్చు. కానీ మన ఇంట్లోనే తయారు చేసుకునే చీజ్ అంటే పన్నీర్ తోటి చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ ఏంటంటే, మేము వెజిటేరియను, మాకు కొంచెం ఆ వెజిటేరియన్ ప్రోటీన్ రిచ్ ఉన్న రెసిపీలు చేసి చూపించమని. ప్రోటీన్ రిచ్ అంటే మనం సోయా నగెట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటాం, కానీ మిల్క్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేది మన ఇళ్లలో ప్రతిరోజు ఉంటుంది. ఈ పాలని ఉడికించి దీంతో పాటే మనం ఇన్స్టంట్ పన్నీర్. అయితే ఈ పన్నీర్ తయారు చేసేటప్పుడు దీంట్లో మనం ఫ్లేవరింగ్స్ చేసి చేసుకుంటే పిల్లలు మరింత ఎంజాయ్ చేస్తారు. ఈ పాలల్లో మిక్స్ హర్బ్ వేసి మనం పన్నీర్ తయారు చేసుకుందాం. ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తినేటప్పుడు మనం బయట ఎక్కడ మనకి మార్కెట్లో ఇంత చక్కగా చేసి పెట్టరు. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దాంట్లో మిక్స్ హర్బ్స్, అయితే ఇందులో మిరియాలు ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, రకరకాల స్పైసులు అన్నీ ఉంటాయి. కావాలంటే ఇందులో కొంచెం ఉప్పు కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకు, పన్నీర్ తినేటప్పుడు లోపల దాకా టేస్టీగా ఉండాలి. దీంట్లో ఆ పాలల్లో మిక్స్ హర్బ్స్ వేసాము, ఉప్పు కొంచెం తక్కువగానే ఉంచండి. ఎందుకంటే ఎప్పుడైనా బర్గర్లో మనం కెచప్, మేనేజ్ ఇలాంటివి వేసుకొని తింటాం, కాబట్టి మరీ ఎక్కువ మీరు వేయక్కర్లేదు. మసాలాలు ఇప్పుడు పాలు ఉడుకుతున్నాయి. పాలని విరగొట్టడానికి మనం వెనిగర్ వాడచ్చు, నిమ్మకాయ జ్యూస్ అన్న వాడచ్చు. నిమ్మకాయ జ్యూస్ వాడితే నిమ్మకాయ ఫ్రెష్ కట్ చేయండి, వేయండి. ఈ వెనిగర్ని మనం ఈ పాలు ఎప్పుడైతే ఉడుకుతూ ఉంటాయో అందులో ఇలా వెనిగర్ వేసేయండి. ఈ పాలు విరిగిన వెంటనే మనం స్టవ్ కట్టేసి దీన్ని ఉడకట్టి ఇన్స్టంట్ చీజ్ మన ఇంట్లోనే చూడండి వేయగానే ఇందులో పాలు విరుగుతూ ఉన్నాయి. ఈ పాలు హాఫ్ లీటర్ పాలు ఒక్కసారి బాయిల్ వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా విరిగిపోతుంది. ఇందులో నుంచి నీళ్లు సపరేట్ అయిపోవాలి, అంటే పాలల్లో నుంచి ఆ ప్రోటీన్ నుంచి ఆ నీళ్లు సపరేట్ అవ్వాలి. దీన్ని ఎక్కువగా కలపకూడదు. చాలామంది నేను చూశాను దాన్ని కలుపుతూ ఉంటారు, కలపకూడదు. ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత నీళ్లు సపరేట్ అయిపోయినప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. ఇంత సింపులా చీజ్ ఇంట్లో చేసుకోవడం, పన్నీర్ చేసుకోవడం? అవునండి, ఇంతే సింపుల్. తర్వాత మన ఈ విరగొట్టిన పాలని వేసేద్దాం. దీంట్లో ఉన్న నీళ్లు మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే మన ఈ గుడ్డని చక్కగా ఇలా, నేను చేస్తున్న బర్గర్ హెల్తీగానే కాదు చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలు మన ఇంట్లో, వాళ్ళు కొంతమంది పాలు తాగరు, అలాంటప్పుడు పన్నీర్ మనం చేసి పెట్టచ్చు. పాలల్లో ఉన్న పౌష్టిక విలువలన్నీ ఇందులో ఉంటాయి. దీంట్లో నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని, ఈ గుడ్డని లైట్గా ఇట్లా చుట్టేసేయడం. చుట్టేసి దీంట్లో ఉన్న మిగతా నీళ్ళని కూడా అంతా ఈ విధంగా ఒకసారి, అంటే దాంట్లో నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని మనం కొంచెం బరువు పెట్టేస్తే ఇది మనకి మంచి చీజ్ తయారవుతుంది 15 నిమిషాల్లో. ఇందులో ఆ నీళ్లు చాలా వరకు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం సింపుల్గా, మీకు మంచి రౌండ్ షేప్లో కావాలంటే ఇలాంటి దాంట్లో వేసేసి దీనిపైన మనం వెయిట్ పెట్టచ్చు. ఇంకొక బౌల్ పెట్టేసి దానిపైన కొంచెం బరువు, ఎక్కువ ఉండకూడదు, అది పడకుండా పెట్టండి. అంతే, ఒక 15 నిమిషాలు పెట్టండి, మనకి పన్నీర్ సెట్ అయిపోతుంది. పన్నీర్ ఇటు పక్కన రెడీ అవుతుంది. ఈ లోపల మనం బర్గర్ చేసుకుందాం. పెనం పైన కొంచెం వెన్న వేసుకుందాం చాలు. ఈ బర్గర్ ప్యాటీలు నేను ఇదివరకు షోలో కూడా ఎలా చేయాలో చూపించాను, మార్కెట్లో కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ నా వెన్న కరిగిపోతుంది. ఈ బన్ ఏదైతే ఉందో సరిగ్గా సగంలో ఇలా పెట్టి దాన్ని ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బన్ ఒకవేళ మార్కెట్లో తెచ్చిందైతే 2-3 రోజులు కూడా ఉండొచ్చు. అయితే దీన్ని మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ తీసుకురావడం కోసం ఇలా పెనం మీద ఆ వెన్నతోటి చక్కగా ఇలా చేసేసి ఈ బన్ని మనం రిఫ్రెషింగ్ అంటారు, అంటే
ఫ్రెష్గా ఇప్పుడే చేసిన ఆ మంచి రుచి వస్తుంది. స్టోర్లో తెచ్చుకున్న చీజ్ డబుల్ చీజ్, ఎందుకంటే పన్నీర్ తోటి నేను తయారు చేశాను, మళ్ళీ దీనిపైన ఈ చీజ్ కూడా మనం వేసి చేసుకోవచ్చు. సో ఇవి మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఇవి షీట్ రూపంలో దొరుకుతాయి. షీట్ అంటే ఇలా ఒక్కొక్కటి ఇండివిజువల్గా ప్యాక్ అయి ఉంటుంది. మన ఈ బర్గర్ ప్యాటీ కొంచెం వేడెక్కి దానికి లైట్గా కలర్ వచ్చిన తర్వాత మనం తీసి వాడేద్దాం. దీంట్లో కావలసిన కూరగాయలు మనం ముఖ్యంగా లెట్యూస్, ఉల్లిపాయ, టమాటా, ఇది రెడ్ చిల్లీ, మనకి ఘాటుకి అన్నిటికీ పర్ఫెక్ట్గా. కానీ ఆ పన్నీర్లో ఉన్న టేస్ట్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సింపుల్, ఎంతో టేస్టీ పన్నీర్. దాంతో తినేటప్పుడు మంచి టేస్ట్ బయటికి రావడం కోసం మనం మయోనైజ్, టమాటో, కెచప్. అయితే మార్కెట్లో కూడా మనకి రకరకాల పెప్పర్స్ దొరుకుతాయి. దీన్ని బుల్ హార్న్ పెప్పర్ అంటారు, అంటే ఎద్దు ఉండే కొమ్ముల్లాగా ఉంటాయి పొడుగ్గా అని చెప్పాను. సో ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, మంచి టేస్ట్తో ఉంటాయి, దాన్ని కూడా వాడదాం. ఇప్పుడు చూడండి, నా బర్గర్ ప్యాటీస్ రెడీ అయిపోయింది. దీనిపైన మన చీజ్ వేయండి, మన పన్నీర్, ఫ్రెష్గా చేసిన పన్నీర్, కటోరీలో కటోరీ పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఉన్న పన్నీర్ చూడండి. మార్కెట్లో మనం తెచ్చుకుంటాం చీజ్, ఈ పన్నీర్లో మనకి మసాలా ఉంది, సాల్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మన కింద బేస్, ఇలా రెండు భాగాలుగా చేసుకోండి. మరో భాగం పైన లెట్యూస్, ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు, మరీ ఎక్కువ అక్కర్లేదు, మనకి టేస్టీకి కావాల్సినంత. ఇవి మనకి జ్యూసినెస్, మనం ఏదన్నా తినేటప్పుడు కొంచెం జ్యూసీగా ఉండాలి. బుల్లాన్ పెప్పర్స్ అన్నాను కదా, ఇవి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఘాటు తక్కువ, టేస్ట్ ఎక్కువ. నేను ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, అంటే ఎన్నో దేశాలు తిరిగాను, అక్కడ చిన్నపిల్లలు వాళ్ళకు కూడా వంటలు చేశాను, వాళ్ళు ఇవి క్యాప్సికంలా తినేసి ఉంటారు. టేస్ట్ చాలా బాగుంది, ఆహా అద్భుతమైన రుచి. దీంట్లో గింజలు లేకుండా తీసేయండి ఈ పెప్పర్ని. ఈ విధంగా బర్గర్ కంప్లీట్ అవ్వాలంటే పెద్దవాళ్ళైనా చిన్నోళ్ళైనా, నేను ఈరోజుకి చిప్స్ తినేటప్పుడు, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు, బర్గర్లు తినేటప్పుడు నాకు కెచప్ కావాలి. వీటిలలో కావలసిన సాస్ వేసుకోండి. ఇంకొకటి మనకి బాగా జ్యూసినెస్, తినేటప్పుడు ఆ మంచి నోట్లో ఫీలింగ్, మంచి టేస్ట్ కలిగించేటప్పుడు నేను సింపుల్ మయోనైజ్. ఇంకొకటి పికిల్స్, అంటే మనం బీట్రూటు, రాడిషు, ఉల్లిపాయలు ఇవన్నిటినీ బీట్రూట్ వాటర్లో కొంచెం వెనిగర్ వేసి కూడా సోక్ చేస్తాం. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో మన దగ్గర ఉంటుంది, దాన్ని కూడా పెట్టి మనం వడ్డించేసుకుందాం. అంటే తినేటప్పుడు మనకి ఆ టమాటో కెచప్ అవే కాదు, లైట్గా పుల్లదనం రావడం కోసం ఈ పికిల్డ్ వెజిటేబుల్స్, అంటే ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం ఇలాంటివి వేసుకోవచ్చు, మంచి టేస్ట్ అందచేస్తుంది. వడ్డించుకోవడం కోసం ఇలా చెక్క తీసుకొని దానిపైన మన బర్గర్, ఇది కింద భాగం, ఇది మన పై భాగం, రెండింటిని ఇట్లా అని ఇలా మన బర్గర్ తీసుకొచ్చి పైన. అయితే నాకు హాట్ సాస్ అంటే కూడా ఇష్టం, మనకి హాట్గా అంటే కొంచెం ఘాటు ఘాటుగా తినడం కోసం. అలాగే ఇంకొకటి, బర్గర్ ఎప్పుడు వడ్డించినా దాంతోపాటు చిప్స్, మన ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసిన పన్నీర్, చీజ్, మన పికిల్ వెజిటేబుల్స్, అలాగే హాట్ సాస్, మన చిప్స్ తోటి బర్గర్ రెడీ. దీంతోపాటు పిల్లలకి నచ్చిన డ్రింక్, ఏదైనా ఇంట్లో కూడా మనం రకరకాల డ్రింక్స్ చేసుకుంటాం. ఇది మంచిగా మన పన్నీర్, అది కూడా ఫ్లేవర్డ్. మామూలు పన్నీర్ దొరికితే దాంట్లో టేస్ట్ ఎక్కువ ఉండదు, కానీ నేను చెప్పినట్టు మసాలాలు అన్నీ అప్పటికప్పుడు వేసుకొని చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, తింటే దాని ఆనందం కూడా ఉంటుంది. సో మరి ఇంకేంటి తినేద్దామా? సో బర్గర్ తినేటప్పుడు ఒక చిప్, సాఫ్ట్గా జ్యూసీగా బర్గర్. చిన్నప్పుడు నేను తినేటప్పుడు మీదంతా పోసుకునేవాడిని, ఇప్పుడు ఒక ఏలు ముందు ఒక ఏలు
వెనకాల. ఈ రెండు పట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ సాసులు కారకుండా. కానీ మూతికి అక్కడక్కడ అంటుంది, నో ప్రాబ్లం. మసాలా పన్నీర్ బర్గర్. పాలని ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. దాంట్లో మనకి చూపించిన విధంగా మిక్స్ హెర్బ్స్, కొంచెం ఉప్పు వేసి పాలు బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం వెనిగర్ వేసి పాలని విరగొట్టాలి. చూపించిన విధంగా ఒక మస్లిన్ క్లాత్ లో దీన్ని పోసి తర్వాత కటరీలో పెట్టి కొంచెం బరువు దానిపైన పెట్టి పన్నీర్ రౌండ్ షేప్ లో తయారు చేసుకోవాలి. తర్వాత మన తవ్వా మీద కొంచెం వెన్న వేసి బర్గర్ బన్ని రెండు సగభాగాలు చేసి రెండింటిని ఆ వెన్నతోటి కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక భాగం పైన చీజ్, అలాగే మనం తయారు చేసిన పన్నీర్, మరో భాగం పైన లెట్యూస్, ఉల్లిపాయ, టమాటా, కుకుంబర్, అలాగే మన బుల్ హార్న్ పెప్పర్స్, దీంతో పాటు కెచప్, మయనైజ్, పికిల్డ్ వెజిటేబుల్స్. చూపించిన విధంగా రెండింటిని కలిపి దీన్ని వడ్డించుకొని దాంతో పాటు చిప్స్, హాట్ సాస్ తోటి వేడివేడిగా ఫ్రెష్గా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.